వాడు మనసులో అనుమానం పెట్టుకున్నాడు కాబట్టి వాడికి తెలియజేయాలని నిన్ను అడిగాను. మరి రెండు వారాల్లో పూజ, అసలు రెండు వారాల్లో మంచాలు వేస్తానని చెప్పావా? అది నేనెందుకు చెప్పాను? అది వాడు కల్పించుకున్నాడు, అడగమాను. నేను చెప్పానే. మనసులో ఆలోచన పెట్టుకుని ఇక్కడ కూర్చున్నావు. నీ ఆచారం మొత్తం తెలిసే నీకు బయట పెట్టాను. కర్చన పడేస్తాను. నేను నీకు చెప్పానా? నీకు చెప్పానని చెప్పావంట. తల్లి మా తల్లి జాబు తెలుసు. చెప్పు లోపల. నేనెందుకు వినిపిస్తాను? ఆ కుమార్తెను అన్యాయం కంటే నాకేం వస్తుంది? ఆ కుమార్తె లాంటిది కుమార్తెను అనవసర అవసరం కంటే కుమార్తె. నా భర్తకి నేను మంచిగా అని కాదు అని చెప్పాడంట. నేను ఆ భర్త దానివల్ల నన్ను టార్చర్ పెట్టి 2 మంత్స్ నుంచి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. నువ్వు అసలు మంచిదాని కాదు అని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఎందుకు అలా అంటున్నావు అంటే, నన్ను ఎప్పుడు 2 మంత్స్ బ్యాక్ వరకు కూడా నన్ను అలా అనేవాడు కాదు. అలాంటి ప్రాబ్లమ్స్ మా ఇంట్లో ఉండేవాడు. 2 ఆర్ 3 మంత్స్ నుంచి గుడి దగ్గరకు వస్తున్నాడు. తను ఈవిడ చెప్పిందంటే మీ ఆవిడ మంచిది కాదు అని దాన్ని నమ్మి నాకు ఇంట్లో టార్చర్ చూపిస్తున్నాడండి. సరే ఆవిడ తను కాదు కాదు అని చెప్పినా కూడా తను ఎంతగా వెనక్కి. నాకు ఆపరేషన్ 6 సంవత్సరాలు అయిందండి. పిల్లలు ఇంక కొట్టరు, కానీ ఇక్కడ నాకు ప్రెగ్నెన్సీ ఉంది అని చెప్తే సరే మంచి నీకు ప్రసవం అవుతుంది, బిడ్డ పడుతుంది, నీకు నా పేరు పెట్టుకోండి అని చెప్పారు. నిమ్మకాయలు ఏదో కొంకం ఇచ్చాడు. అదే ప్రెగ్నెన్సీ అయితే ఉన్నాను, పిల్లలు కావాలి.